పార్టీల సంబంధం ఉండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీలు ఉండొచ్చు, వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు. వ్యక్తిగత సంబంధాలు ఏవి ఉన్నా పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా విభజన సమస్యలు పరిష్కారం చేసి ఇరు రాష్ట్రాలకు శాశ్వత పరిష్కారం మార్గం చూపాలా ఈ మీటింగ్ ద్వారా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ప్రజలు ఇద్దరు మీటింగ్ అవుతుంది అనగానే అరే ఇద్దరు చాలా క్లోజ్ కదా, సహచరులు కదా, మరి ఏమవుతుందో అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీకుంది. దాని బాధ్యత గుర్తించి దానికి పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విభజన తెలంగాణ అన్యాయం జరిగినందుకే మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం ఏర్పాటు చేస్తూ చేస్తే మళ్ళీ అన్యాయం చేసింది. 7 మండలాలు ఆంధ్రలో కలిపి రాముడు శ్రీరామునికి అన్యాయం చేయడం, భద్రాచలానికి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం. దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఇగో రామ జన్మభూమి, రాముని మేమే కడుతున్నాం మనం. కానీ రామ జన్మభూమికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత భద్రాచలంకు ఉంది. కానీ ఈరోజు భద్రాచలంలో పార్కింగ్ పెడదామంటే బండ్లకు స్థలాలు లేవు, డంపింగ్ యార్డు చేద్దామంటే డంపింగ్ యార్డ్ కూడా ప్లేస్ లేదు. అది దుస్థితి. మరి 7 మండలాలు కలిపేంతవరకు సంతకం పెట్టినని చెప్పినని చెప్పిండు మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు. మరి పునరాలోచించి రేపు జరిగే మీటింగ్లో ఇరు రాష్ట్రాల వాళ్ళు శాశ్వతంగా ఉండాలంటే, పరిష్కారం మంచిగా ఉండాలంటే మరి కొన్ని అంశాలు ప్రస్తావించి ఆ 7 మండలాలు వెంటనే తిరిగి వచ్చేటట్లు ప్రపోజల్ మీరు కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమ్మీడియట్గా అట్లీస్ట్ ఆ రాముని దగ్గర పార్కింగ్ ప్లేస్ లేదు, డంపింగ్ యార్డ్ లేదు, కనీసం ఆ 7 ఊర్లన్నా ఇమ్మీడియట్గా కలిపి భద్రాచలాన్ని, ఆ దేవుని స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఏమిట్లో వాటర్ అడగట్లేదు. ఈరోజు తిరుపతిలో 36% మంది భక్తులు, 36% భక్తులు తెలంగాణ భక్తులే. అంటే ఒక దేవాలయ ఆదాయం వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఆదాయం వచ్చినటువంటి ఆ దేవుడు తిరుపతి దేవుని దగ్గర 36% భక్తులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మరి మేము మాకు వాటా కావాలి మేము అడగలేం. దయచేసి మరి ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి. 23 కార్పొరేషన్ ఆస్తులపైన పేచీ నడుస్తూ ఉంది. 9th 10th షెడ్యూల్ అయినటువంటి అనేక రకాల సంస్థలపైన ఈరోజు చాలా కార్పొరేషన్లో 70% మంది ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నారు. కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మరి విభజన తర్వాత ఇక్కడి కార్పొరేషన్లో వాళ్ళని ఇక్కడి తెలంగాణ వాళ్ళని తెలంగాణనే ఉంచేటట్లు, ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర కార్పొరేషన్కు అక్కడ తీసుకెళ్లేటట్లు ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ ప్రాజెక్టు లోయర్ సీలేయర్ ప్రాజెక్టు పోయింది. మరి లోయర్ సీలేయర్ ప్రాజెక్టుతో పాటుగా అనేక అంశాలతో నష్టాలుంది. విభజన చట్టంలో లేని అంశాలు కూడా శాశ్వత పరిష్కారం చేయాలి. ఈరోజు ప్రధానంగా కృష్ణా గోదావరి నదిపైనటువంటి పైన మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్రమ ప్రాజెక్టులు కడుతూ ఉన్నారు. ముఖ్యంగా మా జిల్లా కృష్ణ, మేము మా బతుకుదరే కృష్ణా జలాలు. పాలమురంగడి జిల్లా ప్రాజెక్టు కావచ్చు, అనేక ప్రాజెక్టులు, భీమా ప్రాజెక్టు కావచ్చు, జూరాల కావచ్చు, అవన్నీ కూడా కృష్ణా జలాలపైన ఉన్నాయి. మరి కిందికి నీళ్ళు రాకుండా పైన అనేక ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో, కర్ణాటకలో కృష్ణా గోదావరి జిల్లాల పైన, మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్నటువంటి యూపీఏ భాగస్వామ్య పార్టీ కర్ణాటకలో, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ మహారాష్ట్రలో ఉన్నాయి మీకు సంబంధించినటువంటివి. మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి రెండు రాష్ట్రాల ప్రధానమైన జీవనదులు అయినటువంటి కృష్ణా గోదావరి జిల్లాల పైన కర్ణాటకలో, మహారాష్ట్రలో కడుతున్న ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి మీరిద్దరు కూడా
కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి, ఒత్తిడి కూడా అవసరం లేదని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే ఈరోజు ఏ పనైనా అది అయిపోతుంది.